ప్రపంచంలో లెక్కలేనన్ని ప్రేమ కథలు ఉంటాయి. ఒక్కో ప్రేమ కథలో ఒక్కో ట్విస్ట్ ఉంటుంది. ఈ కథలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది. స్టెఫాని అనే జర్మనీ అమ్మాయి ప్రేమ కథ వింటే ఔరా అనకుండా ఉండరు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా అనిపిస్తుంది. ఇలాంటి అమ్మాయిలుంటే ఆ లైఫ్ ఎంత బాగుంటుందో అని అబ్బాయిలు అనుకోకుండా ఉండరు. ఇంతకీ స్టెఫాని లవ్ స్టోరీ ఏంటి? టాంజానియా అడవిలో స్టెఫాని లవ్ స్టోరీ 13 ఏళ్ల క్రితం మొదలైంది. ఈమె కన్జర్వేటివ్ రీసెర్చర్ గా టాంజానియా వెళ్లింది. ఆ టైంలోనే ఆమె మాసాయి తెగకు చెందిన సోకోయిన్తో ప్రేమలో పడింది. అయితే ఆమె అతన్ని పెళ్లి చేసుకుంది, ఒక బిడ్డ కూడా కంది. ఇప్పుడు ఆమె తన భర్త, పిల్లాడు, అత్తమామలు, మరుదులతో హాయిగా ఉంది. ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాళ్లను పెళ్లి చేసుకుంటే రచ్చరచ్చ అయిపోయే ఇలాంటి రోజుల్లో ఒక బాగా బతికిన కుటుంబం నుంచి వచ్చి ఒక తెగకు చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుని ఎలాంటి సౌకర్యాలు లేకుండా బతకడం అంటే అది మామూలు విషయం కానే కాదు. కానీ స్టెఫాని మాత్రం చాలా గట్టిగా డిసైడ్ అయింది తన వాళ్లతోనే కలిసిండాలని, అక్కడే తన లైఫ్ ని హ్యాపీగా గడపాలని. అయితే మాసాయి సంస్కృతిలో స్త్రీలు పురుషులు అంటే భార్యాభర్తలు కలిసి సమయం గడిపే అవకాశం ఉండనే ఉండదు. కలిసి భోజనం చేయరు, బయటకు కూడా కలిసి వెళ్లరు. స్టెఫాని ఇంగ్లాండ్ లో బయాలజీ అండ్ కన్జర్వేషన్ లో డిగ్రీ చేసింది. తర్వాత ఆమె టాంజానియాలోని బ్రిటిష్ ఎన్జిఓలో వాలంటీర్ గా చేరింది. ఇక అదే టైంలో డైవింగ్ సెంటర్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న సోకోయిన్ను కలిసింది. మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయింది. అతనిది చాలా పెద్ద కుటుంబం, అందరూ కలిసే ఉంటారు. అయితే ఆమె భాష విషయంలో చాలా ఇబ్బందులు పడేది. ఉమ్మడి కుటుంబం, అందులోనూ పెద్ద ఫ్యామిలీ కావడంతో మరుదులంతా కూడా ఆమె పక్కనే నిద్రపోయేవాళ్లు. మొదట్లో ఆమెకు నిద్రపోవాలంటే అంతమంది మధ్యన కొంచెం టెన్షన్ పడేదట. అయితే స్టెఫాని ఆ పరిస్థితులను చూసి భయపడి ఏడ్చినప్పుడు సోకోయిన్ ఓదార్చడానికి బదులుగా కోప్పడేవాడట. ఎందుకంటే తన బాధను ఎలా తీర్చాలో, ఎలా సముదాయించాలో తెలియక అలా కోప్పడేవాడని తర్వాత చెప్పాడట. అయితే మాసాయి తెగలో ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే ఏడుస్తారు, మరి ఇతర సందర్భాల్లో ఏడవరట, కోప్పడ్డం మాత్రమే చేస్తారట. అయితే స్టెఫానికి తన భర్త కుటుంబం అంటే ఇష్టం కాబట్టి ఒక్కో విషయం ఒక్కో పద్ధతి ఆచారం నేర్చుకుంటూ వాళ్ల రూట్లోనే వెళ్లాలని నిర్ణయించుకుని అన్నీ తెలుసుకోవడం మొదలు పెట్టిందట. అయితే వాళ్ల మధ్య ప్రేమ పుట్టినప్పుడు కమ్యూనికేషన్ అనేది పెద్ద సమస్య అయిందని చెప్తుంది స్టెఫాని. అందుకే ఆమె స్వాహలి అంటే గిరిజన భాష కూడా నేర్చుకుందట. కానీ మాసాయిలు ఎవరూ కూడా ఈ భాషను సరిగా మాట్లాడేవారు కాదట. అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా అర్థం కాక ఏడుపొచ్చేదట స్టెఫానికి. అయితే May 2015లో తనకు బిడ్డ పుట్టే టైంకి మాసాయి సంస్కృతికి అలవాటు పడి తన భర్త సంస్కృతిని ప్రేమించడం, గౌరవించడం ప్రారంభించింది స్టెఫాని. ఎందుకంటే ఈ తెగలో బిడ్డ పుట్టాక 7 ఏళ్ల పాటు తండ్రి ఇంట్లోనే ఉండడు, తల్లి పిల్లల్ని పెద్ద చెయ్యాలి, మొదటి 3 నెలల పాటు అసలు భర్త ఇంటికి రాడు అన్న విషయం తెలుసుకుంది స్టెఫాని. అయితే మొదట్లో స్టెఫానికి ఇవన్నీ తెలిసి బాధపడిందట. ఆ టైంలో తన భర్త ప్లేస్ లో చేయాల్సిన పనులు, సహాయ సహకారాలన్నీ తన అత్తగారు చేసేవారట. అలా అత్తగారితో మంచి అనుబంధం ఏర్పడిందని స్టెఫాని అంటుంది. అయితే ఆమె ఈ తెగలో ఉండగానే ఎమోషనల్ గా, హెల్త్ పరంగా, మానసికంగా స్ట్రాంగ్ గా అయింది. మొదట్లో ఈ తెగలో వారు తాగే మంచినీరు ఆమె శరీరానికి పడలేదట. దాంతో ఆమె కోసం స్పెషల్ గా ఒక వాటర్ ట్యాంక్ ని ఇన్స్టాల్ చేశారట. అలాగే కట్టెల పొయ్యి వలన ఊపిరితిత్తుల సమస్య రావడంతో ఆమె కోసం గ్యాస్ స్టవ్ ని పెట్టించారట భర్త సుకోయిన్. ఇక ఇప్పుడు తన కొడుకు యాన్లిక్ వయసు 4 ఏళ్లని, తన భర్త తనతో బిడ్డతో గడపడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్తోంది. అయితే మాసాయి తెగ వాళ్లతో సంతోషంగా ఉన్నంత వరకు తమకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటారని అర్థం చేసుకుని తానే అన్ని విషయాల్లో సర్దుకుని బతకడం నేర్చుకుందట. ఇక ఇప్పుడు ఈ మాసాయి సంస్కృతిని రక్షించే పనిలో పడింది. అయితే ఈ తెగలో కుటుంబ నియంత్రణ అనేది ఉండదు. దాంతో ఈమె ఈ విషయమై అక్కడ స్త్రీలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఇక ఇప్పుడు తరచూ తన ప్రాజెక్ట్ వర్క్స్ కోసం బయటకు వెళ్తూనే ఉంటుందట. తన బిడ్డకు కూడా ఆ తెగ సంస్కృతిని నేర్పిస్తున్నట్లు చెబుతోంది. జర్మనీలో ఉన్నవాళ్లు కూడా ఇంత ఆనందంగా బతకలేదని చెప్తోంది స్టెఫాని. అయితే తన తెగలోకి వచ్చిన తనను బాగా చూసుకుంటూ తనకు ఒక కంఫర్ట్ జోన్ ఇచ్చిన తన భర్తను మెచ్చుకుంటూనే ఉంటుంది. ఇక తన విషయం గురించి తెలిసిన వాళ్ళంతా కూడా మొదట అవాకై, తర్వాత తనను తిడతారని, ఇంత పిచ్చి పని చేశావేంటి అని అడుగుతారని, తిరిగి జర్మనీ వెళ్లిపోవాలంటూ ఉచిత సలహాలు కూడా ఇస్తారని నవ్వుతూ చెప్తోంది స్టెఫాని. కానీ తనకు మాత్రం ఆ మాసాయి తెగలోనే ఆనందం ఉందని, తన భర్త బిడ్డను వదిలి ఎక్కడికి వెళ్లనంటూ నవ్వుతుంది ఈ పిచ్చి ప్రేమికురాలు స్టెఫాని.